హలో నమస్తే నేను నరసింహరావు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తొలిసారిగా తొలిసారిగా ఆయన భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేశారు నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కావచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అంటూ విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లిక్కర్ దందాలు చేస్తోందని ఆరోపణలు చేశారు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టాలో పెట్టిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు అంతేకాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కారు తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటుంది లాంటి విమర్శలు కూడా అమిత్ షా చేశారు ఎందుకంటే ముందు కేంద్రంలో ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అమిత్ షా సమావేశం తర్వాత టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు లాంటి ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక భారతీయ జనతా పార్టీతో మాకు సంబంధం లేదు లాంటి ఇంప్రెషన్ కలిగేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అనే ఇంప్రెషన్ ఉంది భారతీయ జనతా పార్టీ కే ప్రభుత్వానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు అనేక సందర్భాల్లో మద్దతునిస్తూ వచ్చింది అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి లాంటి విశ్లేషణలు చూస్తున్నాం అటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ వస్తున్నాయి ఏ సందర్భంలో కూడా ఎన్డీఏలో లేనప్పటికీ ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారు లాంటి వార్తలు అటువంటి విశ్లేషణలు కూడా చూస్తూ వచ్చాం మొట్టమొదటిసారి ఇటీవల కాలంలో ఆయన భారతీయ జనతా పార్టీ టార్గెట్గా విమర్శలు చేశారు ప్రతి సభలోనూ ఆయన జిల్లాలు తిరుగుతున్న సందర్భంలో ఆయా స్కీమ్లను లాంచ్ చేస్తున్న సందర్భంలో బటన్ నొక్కే కార్యక్రమాన్ని కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో దుష్ట చతుష్టయం అంటూ టీడీపీని జనసేనని ఓ మూడు మీడియా సంస్థల్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ నలుగురు దుష్ట చతుష్టయం వాళ్ళకు తోడుగా మరో దత్తపుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు వాళ్ళందరూ ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు నాకు మీ అండదండలు కావాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తూ రావడం కూడా చూస్తున్నాం అయితే తొలిసారి ఆ దుష్ట చతుష్టయం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడుతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అనే విషయాన్ని అనే విమర్శని జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఆ సభలో చేశారు సో భారతీయ జనతా పార్టీ మాతో లేదు భారతీయ జనతా పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది భారతీయ జనతా పార్టీ టీడీపీతో జత కట్టబోతోంది అనే అర్థం వచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు నాకు టీవీ ఫైవ్ సపోర్ట్ లేదు నాకు ఆంధ్రవ్యోధి సపోర్ట్ లేదు నాకు ఈనాడు సపోర్ట్ లేదు నాకు దత్తపుత్రుడు సపోర్ట్ లేదు నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కూడా లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఏపీ రాజకీయాలు గమనిస్తున్న వాళ్లకు ఇది చాలా ఆసక్తికరమైన విషయం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు సో భారతీయ జనతా పార్టీయే జనసేన టీడీపీతో కలిసి వెళ్లకుండా ఆపుతుంది లాంటి విశ్లేషణలు కూడా చూస్తూ వచ్చాం సో భారతీయ జనతా పార్టీకి టీడీపీతో కలిసి వెళ్ళడం ఇష్టం లేని లేదు లాంటి వార్తలు కూడా చూస్తూ వచ్చాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత సో భారతీయ జనతా పార్టీ తనకు వ్యతిరేకంగా ఉంది భారతీయ జనతా పార్టీ టీడీపీతో వెళ్ళబోతుంది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి పనిచేయబోతున్నాయి అనే ఒక ఇంప్రెషన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చేశారు అని అర్థం చేసుకోవాలి నిజానికి జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయని రెండు పార్టీలకు సంబంధించిన ఇంత సానుకూల వాతావరణం లేని రోజుల నుంచే దాదాపు ఏడాదిన్నర క్రితం నుంచే జనసేన టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రెండు పార్టీలు ఒకటే అనే విషయాన్ని బహిరంగ సభలో మాట్లాడడం మొదలుపెట్టారు అంతేకాదు ఆ మీడియాను కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు రాను రాను ఆ మీడియా ఆ జనసేన టీడీపీ కూడా కలిసి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే కదా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది తాజాగా భారతీయ జనతా పార్టీ పైన కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా విమర్శలు చేయడం అంటే సో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి కలిసి కలిసి పనిచేయబోతున్నాయి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నిర్ధారించినట్లయింది నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలపైన స్పందించారు వాళ్ళ స్పందనలకు కూడా అంత హార్షిక కనపడలేదు గతంలో వైసీపీ పైన టీడీపీ విమర్శలు చేస్తే ఏ స్థాయిలో స్పందిస్తారో ఆ స్థాయి స్పందన కనపడలేదు కనపడినప్పుడు ఇవి పైపై లాగే ఉంటాయి అని అనుకున్నారంతా గతంలో కూడా ఒక రెండు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటువంటి సందర్భాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన విమర్శలు చేస్తూ ఉంటారు వీధి పోరాటాలు చేశారు గుళ్ళ కూల్చివేత పైన దాడులు జరిగిన సందర్భంలో ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పార్టీ అధిష్టానాన్ని పార్టీ నాయకులను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మాట్లాడడం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొదటిసారి అని భావించవచ్చు సో ఎన్నికలకు ముందు ఏడాది ముందు ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నేను ఒంటరిగానే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతున్నాను నాకు ఎవరి మద్దతు లేదు నాకు మీ మద్దతే కావాలి అంటూ ప్రజలను అభ్యర్థించే ప్రయత్నం చేశారు సో ఒక విషయం ఆయన క్లియర్ చేశారు భారతీయ జనతా పార్టీ మాతో లేదు వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ రాబోతున్నారు అనే ఇండికేషన్ని అటువంటి హింట్ని ప్రజలకు ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు సో దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది కొంత ఆసక్తి కలిగిస్తుంది థ్యాంక్ యూ